రాష్ట్రంలో కొన్ని సంఘటనల ఆధారంగా వాలంటీర్లు సేకరించే సమాచారం దుర్వినియోగమవుతుందని మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని జనసేన యువనేత సిద్ధు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో సిద్ధు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ కొందరు వైసీపీ ఉన్మాదులు మాటలను వక్రీకరించారన్నారు. వాలంటీర్లను రెచ్చగొట్టి పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయించడం, చెప్పులతో కొట్టించడం చేస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించిన వారందరినీ గుర్తు పెట్టుకుంటామని సిద్ధు తెలిపారు. వీరి నిరసనకు కాపు జేసీ నాయకులు మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు. ఈరోజు తను ఏదైతే జనం కోసం కష్టపడుతున్నాడో తన సొంత కష్టాన్ని ఈరోజు పేద ప్రజల కోసం వెచ్చించి ఖర్చు పెడుతున్నాడో మనందరం గౌరవిస్తూ ఉన్నాం. వాలంటీర్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక చిన్న మాట కూడా అనుకున్న పరిస్థితి. ఒక్కసారి వాలంటీర్ సోదరులారా మీరు ఒక్కసారి గమనించండి, చెల్లెమ్మలారా మీరు ఒక్కసారి గమనించండి. పవన్ కళ్యాణ్ గారు మీ మంచి కోరుకునే వ్యక్తి, మీకు అన్ని విధాల మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి వ్యక్తి. మీరు దయచేసి అధికార పార్టీ నాయకుల మాటలు విని తప్పుతోవ పట్టకండి. మేమందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అవినీతి గురించి, అరాచకాల గురించి మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల రూపంలో వాళ్ళు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పంపిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, 4 సంవత్సరాల 2 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు జరిగినాయో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. వచ్చే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి తప్పకుండా, ఎవరైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారో వీరందరినీ కూడా పేరు పేరున గుర్తు పెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఒకే దృష్టితో చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ విభజించి పాలిస్తున్నారు. ఆ సమావేశంలో ఈరోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటమైంది. ఈ వాలంటరీ వ్యవస్థ అది ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా ఈరోజు వరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. మీరు ఏ విధంగా ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ పూర్తిగా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారని వారు కూడా దీనిపైన నివేదిక ఇవ్వాలని కోరుకుంది. ఇందు నిమిత్తం ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అందు నిమిత్తం ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేయటం అయింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసి నుంచి కావలికి రావడం అయింది. గుంటూరు నుంచి ఈరోజున ఈ సోదరులందరూ కూడా ఇక్కడ చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చాము మేము. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.